హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. శ్రావణ శుక్రవారం పూజ పూర్తి చేసుకుని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు కదా. సరదాగా మన మొదటి కావ్యం ఎపిసోడ్ నెంబర్ 45 వినేద్దాం. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్తే కదా నాకు తెలిసేది, దానికి తగ్గ సొల్యూషన్ వెతకగలిగేది. ఏదేమైనా ఈరోజు నేను నీతో మాట్లాడి తీరాలి కావ్య, అన్నాడు మాధవ్ ఖచ్చితంగా. ఏం మాట్లాడాలి మాధవ్ గారు? నాతో ఏం మాట్లాడాలి? నాకు నీతో మాట్లాడాలి అని లేదు, ఆ అవసరమూ లేదు, ఆలోచన కూడా లేదు. మర్యాదగా వెళ్ళిపోండి ఇక్కడ నుండి, అంటూ చెప్పింది కావ్య చాలా నిర్మోహమాటంగా. నో కావ్య, ఈరోజు మనిద్దరి మధ్య ఉన్న ఈ మిస్కమ్యూనికేషన్ క్లియర్ అయితే గానీ నేను ఎక్కడికి వెళ్ళను, అంటూ టెన్షన్గా చెప్పాడు మాధవ్. సరే మీరు వెళ్ళొద్దు, నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, అంది కావ్య కళ్ళ నుండి వస్తున్న కన్నీరుని తుడుచుకుంటూ. నిన్ను కూడా వెళ్ళనివ్వను కావ్య, నీ మాటలు మనిద్దరికీ సంబంధం లేదు అని చెబుతున్నా నీ కళ్ళు మనిద్దరి మధ్యలో విడదీయలేని బంధం ఏర్పడింది అని చెబుతున్నాయి. కాదు అని నువ్వు చెప్పగలవా? అంటూ సూటిగా ప్రశ్నించాడు మాధవ్ కావ్య కళ్ళల్లోకి చూస్తూ. కావ్య ఏమీ సమాధానం చెప్పకుండా కళ్ళు కిందకు దింపి అటూ ఇటూ చూస్తోంది ఆలోచిస్తూ. చెప్పు కావ్య. సమాధానం చెప్పవెందుకు? ఎందుకంటే నువ్వు చెప్పలేవు కావ్య. మన బంధం అపరిచయస్తుల నుండి దాటి చాలా దూరం వెళ్ళింది. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఏదో కేవలం చిన్న చిన్న అపార్థాల వల్ల మాత్రమే ఇలా దూరంగా ఉంటున్నాం. అందుకే మాట్లాడుకోవాలి కావ్య, అప్పుడు మాత్రమే సమస్యలు చెక్కబడతాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు కావ్య, అన్నాడు మాధవ్ కాస్త కావ్య మనసు మార్చేందుకు ప్రయత్నిస్తూ. ఏంటి మళ్ళీ మాటలతో గారడీ చేసి నన్ను కన్విన్స్ చేద్దామనుకుంటున్నారా? నిజంగానే మీకు నేను అన్న నా మాటలన్న గౌరవం ఉండి ఉంటే నాతో మీ బిహేవియర్ ఇలా ఉండేది కానే కాదు మిస్టర్ మాధవ్, అంది కావ్య ఆవేశంగా. అరే ఎన్నిసార్లు అడిగినా మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి నా బిహేవియర్ బాగాలేదు అంటావు, కానీ నేను చేసిన తప్పేంటో చెప్పవు. కావ్య ప్లీజ్, ఇదంతా కాదు. ముందు నీ మనసులో ఉన్న ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను, అన్నాడు మాధవ్. అయినా నా సమస్యలు చెప్పుకోవడానికి, నా ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడానికి మీకు నాకు మధ్యలో సంబంధం ఏంటి? అంది కావ్య కాస్త ఎక్కువ ఆవేశంగానే. సంబంధం ఏంటో నీకు తెలియదా కావ్య? మనసుకి మనసుకి మధ్య ఉన్న సంబంధం మన ఇద్దరి మధ్య ఎప్పుడో మొదలైంది, అది నాకు తెలుస్తోంది. మరి నీకు తెలియటం లేదా? ఏది సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ సమాధానం చెప్పు కావ్య. మాటలు దాటవేసినంత తేలిక కాదు మనసును దాచుకోవడం, అన్నాడు మాధవ్. కావ్య ఏమీ మాట్లాడలేక మౌనమే తన సమాధానంగా ఉండిపోయింది. కానీ మాధవ్ మౌనంగా ఉండదలుచుకోలేదు. అందుకే కావ్య వైపు చూస్తూ, మౌనం అన్ని విషయాల్లోనూ సమాధానం అవ్వదు కావ్య. నా మనసులో నువ్వున్నావు, నా ప్రతి శ్వాసలో నువ్వే ఉన్నావు, నా ఆలోచనలో నా ఆనందంలో నువ్వే ఉన్నావు. కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. అంతగా నువ్వు నన్ను పిచ్చివాణ్ణి చేసేసావు. ఐ లవ్ యూ కావ్య, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు కావాలి అనుకుంటున్నా ప్రేమని ఆప్యాయతని నేను అందించగలను, నా కుటుంబాన్ని నీ కుటుంబంగా మార్చగలను, కానీ నువ్వు దానికి అంగీకరించగలవా? అంటూ ఆశగా అడిగాడు మాధవ్. మాధవ్ అంత బాధగా అడిగిన దానికి నో చెప్పేందుకు కారణాలేవీ లేవు కావ్య దగ్గర కూడా. కేవలం అతను అబద్ధం చెప్పి ఆమెకు దగ్గర అయ్యాడు అన్న ఒక చిన్న అపోహ తప్ప. కానీ ఆలోచనల కన్నా అపోహకే వేగం ఎక్కువ కదండి. అందుకే ఆ చిన్న కారణాన్ని భూతద్దం పెట్టుకుని మరీ చూసి భయపడిపోతూ తన మనసుకి తానే సంకెళ్ళు వేసుకుంటోంది కావ్య బయటపడకుండా. ప్లీజ్ కావ్య, నా ప్రేమ నీకు నమ్మకం కలిగించటం లేదా? లేకపోతే నా ప్రవర్తన నీకు నమ్మకం కలిగించటం లేదా? నేను కావాలి అనుకునే అమ్మాయివి నువ్వే. నిన్ను తప్ప వేరొకరిని నా జీవితంలోకి ఆహ్వానించలేను. అలా అని నిన్ను బలవంతం చేసి నా జీవితంలో భాగస్వామిగా కూడా చేసుకోలేను. అందుకే నిన్ను వేడుకుంటున్నాను కావ్య, దయచేసి నా ప్రేమను అంగీకరించు, అంటూ కావ్య ఎదురుగా మోకరిల్లి మరీ చెప్పాడు మాధవ్ వినయంగా.
దూరంగా కావ్యని, తన ఎదురుగా ఉన్న వ్యక్తిని గమనిస్తూనే ఉన్నాడు మధుకర్. ఆ అబ్బాయి అలా మోకాళ్ళపై కూర్చుని కావ్యతో ఏం మాట్లాడుతున్నాడో, అభ్యర్థనగా ఏం చెబుతున్నాడో చూసి ఖచ్చితంగా ఇదేదో లవ్ ప్రపోజ్లానే ఉంది. ఛా, వీడెవడు మళ్ళీ నాకు సనిలా దాపరించాడు. సరిగ్గా నేను కావ్యను ఇంప్రెస్ చేద్దామనుకున్న సమయంలోనే వీడి ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడేం చేయాలి? వాడిని ఎలా కావ్య నుండి దూరంగా పంపించాలి అనుకుంటూ ఆలోచిస్తున్నాడు మధుకర్, దూరంగా నిలబడి చూస్తూ. కావ్య నుండి ఏమీ సమాధానం రాకపోయినా మాధవ్ మాత్రం మౌనంగా ఉండలేకపోతున్నాడు. ప్లీజ్ కావ్య, నేను చెప్పేది నమ్ము. నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువగా మారిపోయావు. ఈ కొద్ది రోజుల్లోనే నువ్వే నా సర్వస్వం అనేలా నన్ను మార్చేశావు. నీకు తెలుసా, నా ప్రేమ విషయం నీకు చెప్పకుండానే నువ్వే నా భార్యగా వస్తావని ఇంట్లో కూడా చెప్పి అందరినీ ఒప్పించాను. అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. నీ జాతకం కూడా తీసుకురమ్మనమన్నారు మా నాన్నమ్మ అంటూ చాలా ఉత్సాహంగా చెప్పాడు మాధవ్ తన మాటలపై కావ్యకు నమ్మకం కుదరాలని. కానీ కావ్య మాత్రం ఆశ్చర్యంగా మొహం పెట్టుకుని, నా జాతకం తీసుకుని రమ్మన్నారా, ఎందుకు అంది కావ్య మాధవ్ వైపు చూస్తూ. ఎందుకంటావేంటి కావ్య, జాతకాలు చూపించి మంచి ముహూర్తం ఫిక్స్ చేసి మన పెళ్లి చేయడానికి అన్నాడు మాధవ్ ఆనందంగా. ఇది కూడా అబద్ధమే కదా మిస్టర్ మధు అన్న కావ్య మాటలకు ఆశ్చర్యంగా చూశాడు మాధవ్. మరొక పక్క కావ్య నోటి నుండి తాను కోరుకునే మధు అన్న పేరు వినగానే ఉత్సాహం ఉరకలు వేసింది అతనికి. ఇప్పుడు ఏమన్నావు, నన్ను మధు అని పిలిచావు కదా కావ్య, అంటే నేనెవరో నువ్వు గుర్తుపట్టావా అంటూ ఒక్కసారిగా లేచి నిలబడి కావ్య చేతులు పట్టుకుని ఆతృతగా అడిగాడు మాధవ్. అంటే నీ పేరు మాధవ్ కాదు, మధునే కదా? కావాలని నా దగ్గర అబద్ధపు పేరుతో మచ్చిక చేసుకుంటున్నావు, ఎందుకు ఇదంతా అంటూ నిలదీసింది కావ్య. ఏం మాట్లాడుతున్నావు కావ్య, నేను నా పేరుని మాధవని అబద్ధం చెప్పడమేంటి? నా పేరు మాధవనే కదా అంటూ కాస్త అయోమయంగా అడిగాడు మాధవ్. కాదు కాదు కాదు, నీ పేరు మాధవ్ కానే కాదు, నీ పేరు మధు. నువ్వు నన్ను ఇంతకు ముందే కలిసావు, నన్ను ఫాలో చేసావు, కావాలని నన్ను నీ ఆఫీసులో రిక్రూట్ చేసుకున్నావు. ఏమీ తెలియని వాడిలా నాకు పెళ్లిలో మాధవ్గా పరిచయం అయ్యి నా మనసుకు దగ్గరయ్యావు. ఇదంతా నిజమా అబద్ధమా అని అడిగింది కావ్య. కావ్య మాటలకు మాధవ్ ఆలోచనలో పడ్డాడు. తను చిన్నతనంలో కావ్యను కలిసిన మాట నిజమే, కావ్య నోటితో మొదటిసారి మధు అన్న పిలుపు విన్న మాట నిజమే, అప్పటి నుండే ఆ పేరు తనలో భాగమైపోయిన మాట నిజమే. కావ్యను కంపెనీలో రిక్రూట్ చేసింది తనే, కానీ ఇవన్నీ కోయిన్సిడెంట్గా జరిగినవి. ఇందులో తను అబద్ధం చెప్పింది ఏముంది, అర్థం కాలేదు అతనికి. అందుకే కాస్త అయోమయంగా మొహం పెట్టుకుని, నువ్వు చెప్పిందంతా నేను అబద్ధం అనను కావ్య, కానీ దానికి నేను మోసం చేశానండడానికి సంబంధం ఏంటి అంటూ అయోమయంగానే అడిగాడు మాధవ్. సంబంధం ఏంటా, తమరు అబద్ధం చెప్పడం ఒక ప్రాబ్లం కాదు అనుకుంటున్నట్లున్నారు సార్, కానీ నా ఊహ ప్రకారం అబద్ధం ఒక పెద్ద మోసం. ఎన్ని రోజులు ప్రేమ పేరుతో నా చుట్టూ తిరిగారు, నేను ఒప్పుకుంటే మీ మనసులో మాట బయటపడి ఉండేది, బట్ నేను ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు నానమ్మ జాతకం అంటూ కొత్త నాటకం ఆడుతున్నారు కదా అంది కావ్య కాస్త ఆవేశంగా. చెవికి కాలికి మెలేసినట్టు కావ్య అసలు ఏం మాట్లాడుతోందో ఏమంటోందో కూడా అర్థం అవ్వక పిచ్చెక్కినట్లుగా అవుతోంది మాధవ్కి. తను అబద్ధం చెప్పడమేంటి, తన పేరు నిజంగా మాధవే కదా, సరదాగా ఆమె పిలిచే మధు అన్న పిలుపుని ఇష్టపడుతున్నాడు తప్ప ఇంకేం తప్పు చేశాడో కూడా అర్థం కావడం లేదు అతనికి. అందుకే కావ్య మాటలు కొంచెం కూడా అతని బుర్రకెక్కటం లేదు. కావ్య, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు, కానీ ఒక్కటి నిజం, నా పేరు మాధవ్. ఇక నానమ్మ జాతకం అన్నది కూడా అబద్ధం కాదు, నేను నిజంగానే చెప్తున్నాను. మా ఫ్యామిలీలో అందరూ నా భార్యగా కాబోతున్న నిన్ను చూడాలి అని ఆరాటపడుతున్నారు. మా ఫ్యామిలీలో ఏదైనా అందరం ఒకే మాట మీద ఉంటాం. నువ్వు అనుకుంటున్నట్టు నేను నిన్ను మోసం చేయాలని బాధ పెట్టాలని ఏ రోజు చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అలా
పెంచలేదు కూడా మా కుటుంబంలోని వాళ్ళు. ఇప్పటి వరకు ఏ అమ్మాయిని నేను ఇంతలా ప్రాధేయపడింది కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఏ అమ్మాయిని చూసి ఇష్టపడింది కూడా లేదు, నచ్చింది కూడా లేదు. బట్ నువ్వు నా మనసులోనికి చేరుకున్నావు. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి అనుకుంటున్నాను. నా మాట నమ్ము కావ్య, ప్లీజ్ అన్నాడు మాధవ్ కాస్త బాధగా. ఓకే మధుగారు, మీ మాట నేను నమ్ముతాను. అయితే ఒక్క విషయం నాకు చెప్పు. ఇప్పుడు నా జాతకం తీసుకుని మీ ఇంటికి వెళ్తావు కదా, అది మీ ఇంట్లో నచ్చకపోతే? ఒకవేళ మనిద్దరి జాతకాలు కుదరలేదు అంటే? లేదా నన్ను మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ చూసిన తరువాత, అరే మధు, ఈ అమ్మాయి నీకు సరైన జోడీ కాదు అని మీ ఇంట్లో ఎవరైనా చెప్తే? అప్పుడు ఏం చేస్తావు? నన్ను విడిచిపెట్టేస్తావు కదా. మీ ఫ్యామిలీకి నేను సూట్ కాను అని నిర్మోహమాటంగా నా ముఖం మీదే చెప్పేస్తావు కదా, అంది కావ్య చాలా ఉక్రోషంగా, వస్తున్న బాధని గుండెల్లోనే అదిమి పెట్టుకుంటూ. నిజానికి కావ్య మాటల్లో అర్థం లేకపోవచ్చు, కానీ తన మనసులో వేదన ఉంది. నిజానికి అక్కడ మాధవ్ తప్పు చేశాడు అని కాదు, కావ్య మనసులో పేరుకుపోయిన భయం, ఇన్సెక్యూర్నెస్ ఆమెతో ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడేలా చేస్తోంది. అది తెలియని మాధవ్ ఆ మాటలకు చిత్రవద అనుభవిస్తున్నాడు లోపల. కానీ అతనికి ఆమె కళ్ళల్లో అతనిపై కనిపిస్తున్న ప్రేమ ఎలా అయినా ఆమెను సొంతం చేసుకోమని చెబుతోంది. అందుకే అలానే ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఏమైంది మాధవ్ గారు, చెప్పండి. సమాధానం చెప్పలేకపోతున్నారా మధు గారు? నాలాంటి ఒక అనాథ కన్నా ఫ్యామిలీనే ఇంపార్టెంట్ అనిపిస్తోంది కదా. ఎస్, పెళ్ళి వరకు వస్తే ఎవరికైనా ఇలానే ఉంటుంది మిస్టర్ మధు. ప్రేమ అన్నన్న రోజులు నేను అనాథిని అయినా పర్వాలేదు, నాకు ముందు వెనక ఆస్తి అంతస్తు లేకపోయినా పర్వాలేదు, బట్ పెళ్ళి అంటే మాత్రం అన్నీ గుర్తుకు వస్తాయి. కుటుంబం, బంధాలు కనిపిస్తాయి. నాకు లేని ఆస్తి అంతస్తు అయిన వాళ్ళు కూడా గుర్తుకు వస్తారు. నన్ను పెళ్లి చేసుకోవడం ఖచ్చితంగా కుదిరే పని కాదు అనిపిస్తుంది. అప్పుడేం చేస్తారు మధు? సింపుల్గా సారీ కావ్య, మా ఫ్యామిలీలో ఈ పెళ్ళికి ఎవరు ఒప్పుకోవటం లేదు అని చెప్పి వెళ్ళిపోతారు కదా, అంటూ అప్పటికే బాధతో కూడుకుపోయిన గొంతు అతి కష్టం మీద పెగల్చుకుంటూ మాట్లాడింది కావ్య. ఏమంటున్నావు కావ్య, నువ్వు అనాథవా? నీకు ఎవరూ లేరా? అబద్ధం చెప్తున్నావు కదూ, నన్ను దూరం పెట్టడానికి అబద్ధం చెప్తున్నావు కదూ అన్నాడు మాధవ్ కాస్త ఆశ్చర్యంతో కూడిన అయోమయంతో పాటు. ఎందుకంటే అప్పటి వరకు ఆల్రెడీ తనకు ఒక ఫ్యామిలీ ఉన్నట్టుగా చెప్పిన కావ్య ఒక్కసారిగా తను ఒంటరి అంటే నమ్మలేకపోతోంది మాధవ్ మనసు. కానీ కావ్య మాత్రం తన మాటలతోనే సమాధానం చెప్పింది. మీలా చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధం చెప్పి ఎదుటి వాళ్ళను బాధ పెట్టడం నాకు తెలియదు మధు గారు. నిజంగానే నేను ఒక అనాథను, నాకు ఎవరూ లేరు, నా పేరు మీద ఆస్తులు లేవు. ఇప్పుడేమంటారు, ఇంకా ముందు నా మీద ఉన్న ప్రేమే ఇప్పటికీ ఉంది అంటారా? ఖచ్చితంగా ఉండదు అంటూ మొహం పక్కకు తిప్పుకుని ఊపిరి గట్టిగా తీసుకుంటూ కన్నీళ్లు మోచేతితోనే తుడుచుకుంటూ బాధపడింది కావ్య. కావ్య మాటలు వింటున్న మాధవ్కి ఎంతో ఆశ్చర్యంగా ఉంది. మనసు పరిపరి ఆలోచనలతో సతమతమవుతున్న కావ్య గుండెల్లో ఉన్న బాధ పూర్తిగా అర్థమైంది అతనికి. ఇప్పటి వరకు తను మాధవ్ని దూరం పెడుతున్నది ఎందుకో ఇప్పుడు అర్థమైంది అతనికి పూర్తిగా. కావ్య మనసులో చాలా ఇన్సెక్యూర్నెస్ ఉంది. కావ్య ఒక అనాథ. ఆ విషయం తెలిస్తే ఎక్కడ మాధవ్, అతని కుటుంబం ఆమెను దూరం పెడతారో అన్న భయంతోనే ఆమె మనసులో మాధవ్పై వచ్చిన ఆ చిన్న పాజిటివ్ కన్సర్న్ కూడా బయటకు చూపించకుండా కావాలనే దూరంగా వెళ్ళిపోతోంది అనుకున్నాడు మాధవ్. మరి ఎందుకు కావ్య
తనది విజయవాడ అని, తనకు అమ్మ ఉంది అని అబద్ధం చెప్పింది అనే విషయం మాత్రం అర్థం కాలేదు అతనికి. కానీ ఒకటి మాత్రం తను ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు, కావ్యకు తన మీద, తన ప్రేమ మీద, తన మాటల మీద నమ్మకం కలగాలి. దానికి అతను ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు. మనసులో బాధ ఉంటే ఎదుటివారి ప్రతి ఒక్క కదలిక మనకు అనుమానం తెప్పిస్తుంది అన్నట్లు కావ్యకు కూడా తన ఆలోచన తెలియటం లేదు. చూసావా మిస్టర్ మధు, నేను ఒక తల్లి ఉంది అని చెప్పినప్పుడు నీ బిహేవియర్లో నాపై ప్రేమ ఇష్టం కనిపించింది, బట్ ఇప్పుడు నేనొక అనాథని అనగానే నీ ఆలోచనలో మార్పు వచ్చింది. ఈ ఆలోచన రేపు నీ వాళ్ళకు కూడా వస్తే నన్ను ఖచ్చితంగా కాదనుకుంటావు కదా, అందుకే నీతో ఆ మాట అనిపించుకోకుండా ఉండటానికే నాకు నేనే దూరంగా జరిగిపోతున్నాను. ఇప్పటికైనా విషయం అర్థమైంది కదా, అందుకే ఇకపై నా దారికి అడ్డు తగలద్దు మిస్టర్, నా జీవితంలోకి రావాలని ప్రయత్నించొద్దు అంటూ కాస్త ఏడుపు స్వరంతోనే చెప్పింది కావ్య. ఆమె మాటలకు చాలా బాధపడ్డాడు మాధవ్. కావ్య మాటలకు మాధవ్కి కూడా తెలియకుండానే కళ్ళు కాస్త చెమర్చాయి. కానీ పంటి దిగువనే బాధని అదిమిపెట్టుకుంటూ, కావ్య, నాకు నీ ఫ్యామిలీ ముఖ్యం కాదు, నీ ఆస్తిపాస్తులు కూడా ముఖ్యం కాదు, నువ్వు మాత్రమే ముఖ్యం. ఒకటి చెప్పనా, నేను నిన్ను చూసి ఇష్టపడ్డాను, నిన్ను చూసి ప్రేమను నా మనసులో పెంచుకున్నాను, అంతేకాని నీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించి కాదు. అలాగే నువ్వు అనుకుంటున్నట్టు నా కుటుంబ సభ్యులు కూడా అంత సంస్కారం లేని వాళ్ళు కాదు. మనిషికి మనసుకి విలువనిచ్చేవాళ్ళు తప్ప మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. నేను ప్రేమించే అమ్మాయి ఒక అనాథ అని తెలిసి దూరం పెట్టాలి అనుకునేంత మూర్ఖులు కూడా కాదు. అది నీకు అర్థం అవ్వాలి అంటే నేనేం చేయాలి అన్నాడు మాధవ్. లుక్ మిస్టర్ మధు, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడి నాలో పదే పదే ప్రేమ పెళ్ళి అనే బంధాల గురించి ఆశలు రేకెత్తించొద్దు. మీ అమాయకమైన మొహం, పద్ధతైన వ్యక్తిత్వం, మాటలు నన్ను మీ వైపు పూర్తిగా వశపరుచుకుంటున్నాయి. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడమే నా వల్ల కావటం లేదు. ఇప్పుడు కుటుంబం, బంధాలు అంటూ కూడా చూపించి నన్ను పూర్తిగా పిచ్చిదాన్ని చేయొద్దు. అనవసరంగా నా మనసులో లేని ఆలోచనలు తీసుకురావద్దు. మీరు చెప్పే ప్రతి అందమైన అబద్ధాన్ని నమ్మి నా మనసుని నేను మీతో పెళ్ళికి సిద్ధం చేసుకున్న తర్వాత మీరు లేదా మీ కుటుంబ సభ్యులకు కాదు అంటే తట్టుకునే శక్తి నాకు ఆ భగవంతుడు ఇవ్వలేదు అంది కావ్య చాలా బాధగా. ఓకే కావ్య, నీకు నా మాట మీద నమ్మకం కలగడం లేదు కదా, నీకు నమ్మకం కలిగేలా ఇప్పుడే ఇక్కడే చేస్తాను అంటూ స్పీడ్గా అక్కడి నుండి వెనక్కు వెళ్ళాడు మాధవ్. కావ్య, అతని ఎదురుగా నిలబడిన వ్యక్తి ఏం మాట్లాడుకుంటున్నారో అప్పటికే అర్థం కాక అయోమయంలో ఉన్నాడు మధుకర్. దూరంగా నిలబడి వాళ్ళ వైపే పూర్తిగా సూటిగా చూస్తూ అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయంలో పడ్డాడు. మాధవ్ ఏం నిరూపిస్తానన్నాడు, ఏం చేయబోతున్నాడో అర్థం కాక టెన్షన్గా ఉంది కావ్య కూడా. ఇంతకీ మీరేమనుకుంటున్నారు, మాధవ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, కావ్యకు ఎలా నమ్మకం కలిగించబోతున్నాడో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్. మీ నివేదిత ఆదిత్య.